हाय अंडी नमस्ते वेलकम टू ईवी रेसिपीज इवाल्टी रेसिपी पालकोवा नार्मल गा पाल तो मनम पालकोवा चेस्तां कदा कानी ई रोज मात्रम पाल पोडी नी यूज चेसी ई पालकोवा ए विधंगा तयार चेसुकोवालो मीतो शेर चेसुकोबोतुन्नानु। स्टव मीद ओक पैन पेट्टुकोनी 3 टेबल स्पून्स वरकु नेय्यि वेसुकोवाली। ओक कप्पु पालनी पोसुकोवाली। ओक कप्पु पालकि नेनु इक्कड ओक कप्पु पंचदार तीसुकुंटुन्नानु। तीपि कास्त एक्कुव तिनेवारैते इंकोद्दिगा पंचदारनि वेसुकोवच्चु। स्टव लो फ्लेम लो पेट्टुकोनी पंचदार करिगेंत वरकु ई विधंगा कदुपुकुंटू उंडाली। पंचदार पूर्तिगा करिगिपोयिन तर्वात 2 कप्पुल पाल पोडिनी कोद्दिगा वेसुकुंटू कलुपुकोवाली। ई पाल पोडिनी ओकेसारि वेसिनट्टयिते उंडल किंद कट्टेस्तायि। अला काकुंडा उंडडं कोसं इला कोद्दिगा वेसुकुंटू कलुपुकोवाली। स्टव लो फ्लेम लो पेट्टुकोनी कंटिन्यूस गा कदुपुकुंटूनी ई कोवा अनेदी दग्गर पडेंत वरकु कुक चेसुकोवाली। इक्कड चूस्तुन्नारु कदा కదుపుతున్నప్పుడు కోవా అనేది పాన్ నుండి సెపరేట్ అయ్యి ఈ విధంగా ఫోల్డ్ అయినట్టయితే ఇది రెడీ అయిపోయినట్టే। ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి। ఇక ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి। ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోకుండా చూసుకోవాలి। కాస్త వేడి మీద ఉన్నప్పుడే ఈ విధంగా చేసుకుని వేలుతో స్మూత్ గా ప్రెస్ చేస్తే ఇది రెడీ అయిపోయినట్టే। మీరు కావాలనుకుంటే బాదం పిస్తా లేదా జీడిపప్పుతో దేనితో అయినా సరే దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు। లేదంటే ప్లెయిన్ గా ఉన్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। వీటిని ఒక 8 బాక్స్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి। అంతేనండి, ఈ రెసిపీ చూసారా చాలా సింపుల్ గా అయిపోయింది కదా। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।